సార్ ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రెండు వర్గాల మధ్య గొడవ జరిగినా ఏదైనా ఒక హత్య జరిగినా ఒక ఆత్మహత్య జరిగిన ఏం జరిగినా ఒకరు సాధారణంగా మరణించిన దాన్ని ప్రభుత్వానికి పూసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది వందకు వంద శాతం నిజం మొన్న శ్యామ్ అనేటటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ దీని వెనక ఉంది ఆత్మహత్య వెనక దీనిపైన విచారణ జరగాలి అని చంద్రబాబు నాయుడు అన్నారు ఆ మధ్య రాకేష్ మాస్టర్ అని ఓ డాన్స్ మాస్టర్ చనిపోయారు దాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు భూమి భూమి బీర్లు తాగడం వల్లే ఆయన చనిపోయారంటూ ఒక దుష్ప్రచారం చేశారు నిజానికి ప్రెసిడెంట్ మెడల్ విస్కీ ఫిబ్రవరి ఆరు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు పర్మిషన్ ఇచ్చింది గవర్నర్ రిజర్వ్ విస్కీ హైదరాబాద్ బ్రాండ్ విస్కీ నవంబర్ ఐదు రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేడు నెపోలియన్ ఓక్టన్ హెవెన్ అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల పద్దెనిమిది బీరా బ్లాండే బూమ్ బూమ్ బీర్లు మే పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగులో మే పద్నాలుగో తారీఖున రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అనుమతినిచ్చారు హై వోల్టేజ్ గోల్డ్ బ్రిటిష్ ఎంపవర్ ఇంకేవో ఉన్నాయి రాయల్ ప్యాలెస్ లూహి సైన్ అవుట్ బ్రాండ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి బ్రాండ్లు అందులోను ఆయనకు సంబంధించిన వాళ్లే డిస్టలరీలను నడుపుతున్నటువంటి పరిస్థితి పిఎంకే పుట్ట మహేష్ కుమార్ యజమాని టీడీపీ నేత యనమలకు అల్లుడు విశాఖ డిస్టలరీ అయ్యన్న పాత్రుడు టీడీపీ సీనియర్ నేత శ్రీకృష్ణ ఆది కేశవ నాయుడు దివంగత టీడీపీ నేత ఎస్పీవై అనేది వచ్చి కంపెనీ పేరు ఎస్పీ వైరెడ్డి టీడీపీలో ఉండగానే ఆయన అనుమతి పొందినటువంటి పరిస్థితి ఈ భూమి భూమి కానీ ఇంకేవో పేర్లు ఉన్నాయి సార్ ఇవన్నీ పేర్లు మనకు తెలియదు కానీ ఇవన్నీ చంద్రబాబు ఇచ్చి పర్మిషన్ ఇచ్చి ఈ రోజు మీ ప్రాణాలు తీస్తోందని చెబుతున్నారు దీన్ని ఎలా తిప్పికొడతారు మీరు నేను అందుకే మొదట్లోనే చెప్పా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి బ్రాండ్లు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నాడు అని చెప్పి చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తానే దొంగ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దొంగతనాలన్నీ ఇంకొకటి మీద అంటగట్టడం ఆపాదించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు అయినటువంటి విషయం కాబట్టి ప్రజలకి దీన్ని విస్తృతంగా తీసుకురాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు నందిని పంది చేయగలడు పందిని నంది చేయగలడు కాబట్టి అటువంటి విషయాల్లో ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడిని గమనించారు ఏమనంటే చంద్రబాబు నాయుడు అసత్య ఆరోపణలు చేస్తున్నాడని చెప్పి చెప్పినండి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంత నీతి మాలినటువంటి వాడంటే మీరు చెప్పారు ఇప్పుడు ఏ సంఘటన జరిగినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అంటకడుతున్నాను దానిని కులాల వారీగా మతాల వారీగా కూడా అంటగట్టేటువంటి నీచ స్థితికి హీనమైనటువంటి స్థితికి చంద్రబాబు దగ్గజారిపోయాడు ఒక్క ఉదాహరణ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయాయి నేను శాసనసభ్యుడిని అయ్యాను అయిన వెంటనే చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ అంతా మడమనూర్ అని చెప్పి మనుబోల దగ్గర ఒక మర్డర్ జరిగింది బహుశా మీకు గుర్తుంటే ఫస్ట్ గవర్నర్ స్పీచ్లో ఆ పేపర్ చూపించి మాట్లాడాను నేను దాని గురించి ఒక్క విషయం చెప్పాలి అక్కడ ఒక మర్డర్ జరిగింది మర్డర్ జరిగిన వెంటనే ఈ తెలుగుదేశం వాళ్ళు మొత్తం వాలిపోయారు అక్కడ మొత్తం అందరూ నాయకులు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జులు అందరూ వచ్చారు వెళ్ళిపోయారు రాష్ట్ర కార్యదర్శులు స్టేట్ లెవెల్ లీడర్స్ అందరూ వచ్చి వచ్చిన వెంటనే వాళ్ళు చూశారు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే పాపం చంద్రబాబు నాయుడు ఈనాడు స్టేట్ ఎడిషన్లో ఇచ్చాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి చంపేశారు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ కుటుంబానికి మేము అందగా ఉంటాం ఆ బిడ్డలు మేము చదివిస్తాం ఈ రకరకాలైనటువంటివన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత పోలీసులు విచారణ చేశారు ఆ కేసుని పోలీసు విచారణ చేస్తే ఆ లేడీ ఎవరైతే అతని భార్య ఉందో ఆ భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అక్రమ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని చంపాడు అనేటువంటిది పోలీసులో మొత్తం ఆధారాలతో సహా నిర్ధారణ అయింది ఆమెను తీసుకొచ్చారు ఇంట్రాగేట్ చేశారు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి తమిళనాడులో ఉంటే తీసుకొచ్చారు కలిపారు అడిగారు పార్టీకి ఏమీ సంబంధం లేదు కాబట్టి ఏమీ సంబంధం లేనటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ఓడిపోయిన రోజు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి గవర్నర్ ప్రసంగం రోజు నేను మాట్లాడాను అంటే ఓడిపోయిన ఓటమి పాలైన రోజు నుంచే చంద్రబాబు నాయుడు ఈ కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పనడం ప్రారంభమైంది ఇది ఒక ఉదాహరణగా చెప్తున్న జరిగింది కాబట్టి